తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగింది ప్రియమణి. తమిళ చిత్రం పరుత్తు వీరంలో ప్రియమణి అభినయానికి ఆమెకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు దక్కింది. తెలుగులోను కొన్ని కుటుంబ కథా చిత్రాల్లో సంసార పక్షంగా నటించిన ప్రియమణి ఆ తర్వాత గ్లామర్కే ఓటేసింది. దాంతో ఇక్కడ అధిక శాతం అందాల పాత్రలే ప్రియమణికి వరించాయి. అగ్ర హీరోలందరితో ఆడిపాడిన ప్రియమణి కుర్ర హీరోలతోనూ నటించి అందరికీ చేరువైంది. ఎవరే అతగాడు చిత్రంతో తొలిసారి తెలుగులో తలుక్కుమన్న ప్రియమణి తరువాత పలు చిత్రాల్లో మురిపించింది. కానీ ఆమెకు తెలుగునాట బంపర్ హిట్ అంటే యమదొంగ అని చెప్పాలి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నాయిగ్గా అలరించిన ప్రియమణి ప్రస్తుతం మలయాళ చిత్రాల్లో మాత్రమే నటిస్తుంది. కొన్నిసార్లు ఐటమ్ గర్ల్గాను చేస్తుంది. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోవడం ప్రియమణి బుల్లితెర వైపు అడుగులు వేసింది. ప్రస్తుతం ఈటీవీ D10లో జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు అందరూ తెలిపారు. ఈటీవీ కోజడ్జిలు శేఖర్, యామి మాస్టర్లు సోషల్ మీడియా వేదికగా ప్రియమణికి శుభాకాంక్షలు చెప్పారు. ఇక D10లో ప్రియమణి అంటే పడిచచ్చే సుడిగాలి సుధీర్ ప్రియమణి బర్త్డే సందర్భంగా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఆదివారం రాత్రి 12 గంటలకు పూర్తవగానే సుధీర్ ప్రియమణికి కాల్ చేశాడట. అంత అర్ధరాత్రి వేళ ఫోన్ కావడంతో కంగారుగా ఫోన్ లేపిన ప్రియమణికి సుధీర్ బర్త్డే విషయం చెప్పాడట. దీంతో ఉబ్బి దబ్బిపోయిన ప్రియమణి థ్యాంక్ యూ సుధీర్ అంటూ బదిలిచ్చిందట. ఇలా సుధీర్ ప్రియమణి బర్త్డే సందర్భంగా ఆమెకు అర్ధరాత్రి సర్ప్రైజ్ ఇచ్చిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్నా మన VR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.